స్టేషన్ గన్పూర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం పర్యటించారు. పల్లగుట్ట గ్రాస్ లో చేపల మార్కెట్ కు తలసాని శంకుస్థాపన చేశారు. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఆలోచనలతో దేశంలో ఎక్కడలేని విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వలను పర్యవేక్షించేందుకు 26,000కు పైగా నీటి వనరులను జియో ట్యాగింగ్ చేసినట్లు మంత్రి తలసాని వివరించారు. ఈ గణపూర్ చెరువులో మరి గౌరవ శాసన సభ్యులు రాజన్న గారి అభిష్టం మేరకు కార్యక్రమాన్ని ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, పునరుత్తులకు పునర్వైభవం రావాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మనకున్నటువంటి సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఎవ్వరు అడగకున్నా గానీ ప్రభుత్వంలో రాగానే ఒక ఉద్యమకారుడు కాబట్టి వారికి ఈ భూభాగంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు వీళ్ళకి ఏం చేస్తే ఆర్థికంగా బలోపేతమవుతారు, సామాజికంగా రెండోది వారు వారి యొక్క కుటుంబాన్ని మరి ఏ విధంగా బలోపేతం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని మనం 2015 లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు 3979 చెరువులకు మాత్రమే ఆ రోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. బట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26,000 చెరువులు మరి చేపడుతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మనం తక్కువ ఖర్చుతోని స్టార్టింగ్ ఇనీషియల్గా బట్ ఈ రోజు ఏంటంటే దగ్గర దగ్గర 125 కోట్ల రూపాయలు. అంటే ఒకవైపున చేప పిల్లలు కావచ్చు, రెండో వైపున మరి రొయ్యల పంపిణీ కార్యక్రమం కావచ్చు పెద్ద ఎత్తున. తద్వారా ఏంటంటే మత్స్యకార కుటుంబాలు వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమాలు. మీకు అందరికీ తెలుసు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు అసలు మన రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. మీ గతంలో కూడా మీకు అందరికీ తెలుసు ఐఎఫ్డిఎస్ ద్వారా వాళ్లకు 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ జాకెట్లు కానీ జాలర్లు కానీ మరి అన్నీ కూడా మనం సమకూర్చడం జరిగింది. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా చేపలు దొరుకుతున్నాయి. రెండోది ఈ చేపలేసేటువంటి కార్యక్రమంలో ఒకటి మత్స్యమిత్ర అనే యాప్ కూడా ఈ